పిడుగురాల మండలంలో సుమారు 12 సంవత్సరాలు పైబడి తమ ఆధీనంలో ఉన్న చుక్కల భూముల సంబంధించి పత్రాలను ఆన్లైన్లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే అటువంటి వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి వీలవుతుందని పిడుగురాల తహసీల్దార్ ఎంవీఎస్ ఫణీంద్రబాబు తెలిపారు. ఇక మీదట ఆన్లైన్లో నమోదు చేసుకున్న భూముల సమస్యలను మాత్రమే పరిష్కరించే విధంగా రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శర్మ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పిడుగురాళ్ళ మండల ప్రజలకి విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎస్ఆర్ దాఖల చుక్కల భూములు కలిగినటువంటి భూముల మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగా మనకి ద ఏపీ డాటర్ ల్యాండ్స్ అప్డేషన్ ఆఫ్ రీసెటిల్మెంట్ రిజిస్టర్ యాక్ట్ 2017 అనేది ఫోర్స్లోకి వచ్చింది చట్టం. దీని ప్రకారం 12 సంవత్సరాలు పైబడి పూర్తిగా వాళ్ళ స్వాధీన అనుభవంలో ఉన్నటువంటి శుక్ర భూములకు సంబంధించి ఏమైనటువంటి ఆధారాలు అంటే డాక్యుమెంట్స్ కానివ్వండి, పాస్బుక్లు లేకపోతే టెన్వన్ అడంగల్ లేకపోతే ఈసీ కానీ ఆర్హెచ్ రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్స్ ఇలాంటి ఆధారాలన్నీ ఉంటే వీటన్నింటినీ కూడా సంబంధిత విఆర్ఓ గ్రామ విఆర్ఓ దగ్గర అప్లికేషన్ పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగా నిన్నటి నుంచి గ్రామ సభలు కూడా నిర్వహిస్తున్నాం మనం. అయితే నిన్న జరిగినటువంటి గ్రామ సభ చొలకల్లో జరిగితే అక్కడ చాలా తక్కువ భూములు ఉండడం చాలా తక్కువ భూములు ఉన్నాయి. అది వీటికి సంబంధించి 6 ఎకరాల 55 సెంట్లకి భూములు మనకి డాటర్ ల్యాండ్స్ ఉంటే వాటికి 3 ఎకరాలకు మాత్రమే అప్లికేషన్లు వచ్చేటువంటి అప్లికేషన్లు. అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి కరాల పళ్ళు దాదాపుగా 74 ఎకరాల 19 సెంట్లు డాటెడ్ భూములు ఉంటే కేవలం 2 అప్లికేషన్లు ఎకరం 44 సెంట్లకు మాత్రమే 2 అప్లికేషన్లు మాత్రమే తీసుకోవడం జరిగింది. అయితే ఇంకా పారదర్శకంగా అర్జీలు పెట్టుకోవడానికి కానీ ఎంక్వైరీ చేయడానికి కానీ అవకాశం కల్పించడం కోసం మనకి రాష్ట్ర ప్రభుత్వం మీసేవ ద్వారా కూడా ఈ డాటెడ్ భూములకు సంబంధించి ఎవరైనా క్లెయిమ్ చేసుకున్న క్లెయిమ్దారులు ఎవరైనా కానీ పట్టదారులు మీసేవ ద్వారా కూడా అప్లికేషన్లు పెట్టుకోగలిగితే వాటన్నింటినీ కూడా విచారణ చేసి వాళ్ళ వాళ్ళ పేర్లని ఆర్ఎస్ఆర్లోనే నమోదు చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి రైతువారి పట్టలాగా దానికి అవకాశం కలుగుతుంది, అమ్ముకునే కొనుగోలు అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మండలంలోని రైతులందరూ కూడా ఈ చుక్కల భూములు కలిగినటువంటి రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందులో 3 ఎకరాలు 23 సెంట్లకు వచ్చేసింది సార్. అయితే ప్రభుత్వం ఏం చెప్పి నేను తెలుసుకోవాలి సార్.